హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిరీష ది స్టైల్ కార్నర్. ఈరోజు వారాహీదేవి యొక్క ఒక శక్తివంతమైన మంత్రాన్ని చెప్పుకుందామండి. ఈ మంత్రం చెప్పుకోవడం వలన మనకి ఎన్ని అప్పులు ఉన్నా సరే అన్నీ తీరిపోతాయి. చాలామంది అప్పుల్లో కూరుకుపోయి ఇంట్లో దరిద్రదేవత నాట్యం ఆడుతూ చేతిలో చిల్లి గవ్వలేక చేద్దామన్న పని లేక ఏదైనా ఆపద వస్తే రూపాయి లేక అప్పు పుట్టగతిగాక అనారోగ్యంతో అవస్థపడుతూ అప్పులిచ్చిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి పరువు తీసి పరువు పోయి బతకలేక చావడానికే సిద్ధమయ్యే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి ఘోరమైన పరిస్థితిని గడిపే వాళ్ళ కోసం ఈ అద్భుతమైన వారాహి మంత్రం. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో 11 రోజులు మంత్రం రోజు రాత్రి 10 గంటల తర్వాత చదువుకొని పడుకోండి. 12వ రోజు కల్లా మీ సమస్య తీరే దారి, మీకు ఒక గమ్యం 100% మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది 100% నిజం అండి. నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పండి, వారాహి అమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది. వారాహీదేవిని తక్కువ అంచనా అస్సలు వేసుకోకండి. మంత్రం చెప్పినంత మాత్రం అప్పులు తీరుతాయని అస్సలు అనుకోవద్దు. ఇది 100% నిజమండి. 100% అప్పులన్నీ తీరిపోయి ఇంట్లో లక్ష్మీదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది జరిగింది. నమ్మకంతో మీరు చేయండి, మీకు తప్పకుండా జరుగుతుంది. ఆ వారాహి అమ్మ శక్తిని తక్కువ అంచు అస్సలు వేసుకోకూడదు. ఆ అమ్మ ఎంతో శక్తివంతమైన తల్లి. ఇప్పుడు ఆ అమ్మ గురించి మనం వింటున్నామంటేనే, చెప్పుకుంటున్నామంటేనే అమ్మ దయ మన మీద కలిగిందనే అర్థం. మనం ఆ అమ్మను వెతుక్కుంటూ వెళ్ళడం కాదండి, ఆ అమ్మే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటేనే మనం ఆ అమ్మ పేరు పలకడానికి కానీ ఆరాధించడానికి అర్హత అనేది రాదు అసలు మనకి. అంత గొప్ప తల్లి ఆ వారాహి తల్లి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఆ వారాహి అమ్మను మనం ఆరాధించలేము. ఆ అమ్మ మంత్రం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓం క్లీం వారాహి క్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్ష స్వాహ. ఇదే అండి ఆ మంత్రం. మరి ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. ఓం క్లీం వారాహి క్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్ష స్వాహ. ఈ మంత్రాన్ని రోజు రాత్రి పడుకునే ముందు అమ్మవారికి చెప్పుకొని పడుకోండి. అమ్మవారికి ఈ మంత్రం మనం చెప్పుకునే ముందు మన బాధలు, మన కష్టాలు, మన కోరిక ఏంటో అమ్మవారికి చెప్పుకొని, మన బాధ అంతా చెప్పుకొని ఈ మంత్రం జపించి పడుకోండి. 12వ రోజు కల్లా మీ అప్పులన్నీ తీరడానికి ఒక మంచి సొల్యూషన్ ఆ అమ్మే పంపిస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్రలక్ష్మి పారిపోయి మహాలక్ష్మి అమ్మవారు వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఈ వారాహీదేవిని లక్ష్మీదేవిలా కూడా కొలుస్తారు. మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోయి అప్పులు తీరిపోయి ఆనందంగా ఉంటారు. భక్తి శ్రద్ధలతో చేయండి, అమ్మవారు తప్పకుండా మీ కోరిక తీరుస్తుంది. మంత్రాన్ని ఏదో చెప్పిన వాడిని చెప్పినవా అన్నట్టుగా కాదు, మనం భక్తితో ముఖ్యంగా నమ్మకంతో చెప్పండి, మంత్రం చెప్పండి. నమ్మకంతో 11 రోజులు అమ్మవారిని ఆరాధించండి. మీ కోరిక అది ఏదైనా సరే తప్పకుండా తీరుతుంది. మీ అప్పులన్నీ తీరిపోయి మహాలక్ష్మి తల్లి దిష్టి వేసుకొని కూర్చుంటుంది. ఇది అంత గొప్ప మహామంత్రం, వారాహి అమ్మవారి మంత్రం అండి. మీరు తప్పకుండా దీన్ని వినియోగించుకోండి. ఆ అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉంటుంది. మనం జీవితంలో ఒక్కసారి అమ్మవారిని పూజిస్తే చాలండి, మన జీవితాంతం అమ్మ మన వెన్నంటే ఉంటూ మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఎంతో గొప్ప తల్లి ఆ తల్లి, ఎంతో దయగల తల్లి ఆ తల్లి. అమ్మవారిని పూజించి ఆ అమ్మ కృపను పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.